మునుగోడులో భాజపా నేతలు కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా నేతలను కొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. క్షుద్ర పూజలంటూ మాట్లాడడం దారుణమని వ్యాఖ్యానించారు. కోట్లు గుమ్మరించిన మునుగోడులో భాజపాకు ఓటమి తప్పదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ తెచ్చిపెట్టిన ఉప ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వివిధ రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులను కార్యకర్తలను ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు పెట్టి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా నాయకులను డబ్బులు పెట్టి కొనడమే కాదు, కార్లు మోటార్ సైకిళ్ళు కూడా కొనిస్తారట. 200 బ్రీజా కార్లు 2000 మోటార్ సైకిళ్ళు కొనడానికి బుకింగ్స్ చేసినట్టుగా టిఆర్ఎస్ పార్టీకి విశ్వసనీయ సమాచారం రావడం జరిగింది. అంటే కోట్లు పెట్టి ప్రజల్ని కొనాలని చూస్తున్నారా? ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ మోటార్లు కొనిస్తారు, రేపు మీటర్లు కూడా పెడతారు వీళ్ళు. ఇవాళ మునుగోడు ప్రజలు ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవ పరీక్ష. మునుగోడు ప్రజలు గెలవాలనా, రాజగోపాల్ రెడ్డి గారి ధనం గెలవాలనా, ఎవరు గెలవాలి? మునుగోడు ప్రజల ఆత్మగౌరవం నిలబడాలనా, రాజగోపాల్ రెడ్డి గారి ధనం గెలవాలనా? బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేక దివాలా కోరు దిక్కుమాలిన రాజకీయాలు చేసే ప్రయత్నం. వాళ్ళ నోటికి మొక్కాలి, ఏది పడితే అదే మాట్లాడేటువంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి ప్రజల దగ్గరికి పోయి? ఏమైనా ఉందా బీజేపీకి చెప్పుకోవడానికి? 400 ఉన్న గ్యాస్ సిలిండర్ను 1200 చేసినాము, మాకు ఓటేయండి అని చెప్తారా బీజేపీ నాయకులు? ఏ ఒక్క మంచి పని చెప్పండి. ఇవాళ మొత్తం అమ్ముడు తప్ప ఉన్నదా? అందుకే ఒక ఆయన అంటాడు క్షుద్ర పూజలు అంటాడు, ఇంకొక కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ మూఢనమ్మకాలని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తుండ్రు. ఇవన్నీ మీకు అలవాటు, మాకేం అలవాటు?